Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Meeda jarugutunna daadiki sambandhinchi edaithe monna DGP garu pettina press meet lo shunnanga prati okka daani meeda kuda poorthiga vivarana ivvadam jarigindi. DGP garu ichina press meet tho paapam తెలుగుదేశం పార్టీకి ఒక్కసారితో బెంబేలు ఎత్తుకొని పోయి నిన్నటితో దాదాపు అందరూ కూడా గుంపులు గుంపులుగా ఏదో పాపం ప్రెస్ మీట్లో ఏదేదో రకరకాల ఇది పెట్టుకోవటం జరిగింది. ఈరోజు డీజీపీ గారు ఒక స్పష్టంగా ఒక దర్యాప్తులో భాగంగా ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దాదాపు 29 కేసులకు సంబంధించి కొన్నిట్లో ఏ విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల హస్తం ఉంది అన్నీ కూడా క్షుణ్ణంగా చెప్తే పాపం ఏదైతే గతంలో జరిగిన రథానికి సంబంధించిన ఇది కావచ్చు ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం కావచ్చు వీటిలన్నిటి వెనకాల మా హస్తం ఉందేమో తెలుగుదేశం పార్టీ హస్తం ఉందేమో అని ఎక్కడ బయటపడిపోతుందేమో అన్న ఒక భయం నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రతి ఒక్కర దీంట్లో చూడటం జరిగింది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఎలా ఉందంటే వాళ్ళు విగ్రహాలు పగలగొట్టినా పర్వాలేదు కానీ నిజాలు మాత్రం బయటికి రాకూడదు అనే చందాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పష్టంగా నిన్న వాళ్ళ భయం అంతా బయటికి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు, ఎవరికి ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి లబ్ధి ఎవరికి చేకూరుతుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఏ విధంగా లబ్ధి చేకూర్చుకోవాల అన్న ఒక దురాలోచన ఏ పార్టీకి ఉంది, ఏ పార్టీకి వెనక నుండి ఇట్లాంటి కుట్రలు నడుపుతూ ముందుంచి గగ్గోలు పెట్టేది ఎవరు అన్నది ఈ పాటికే రాష్ట్రంలో అందరికీ కూడా అర్థమైపోయింది. ఇప్పటికే దాదాపు మన డీజీపీ గారు పెట్టిన ప్రెస్ మీట్స్ లో 29 కేసులకు సంబంధించి 9 కేసుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించి కొందరు హస్తం ఉంది అని చెప్పి తాటితల్లమైంది. ఈరోజు ఒకటే స్పష్టంగా పోలీసు యంత్రాంగం పూర్తిగా కూడా విచారం జరిపి దీంట్లో పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఏ మతమైనా కానీ ఎవరైనా కానీ వ్యక్తులుంటే దీంట్లో తప్పకుండా శిక్షించే విధంగా చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం ముందుకు వెళ్తుంటే అందులో భాగంగా ఈ దాడులు చేసిన ఎక్కడా కూడా అన్యమత ప్రచారం చేసే వాళ్ళు కానీ వాళ్ళెవరూ కూడా లేరు. కేవలం ఇవన్నీ కూడా రాజకీయాలకు సంబంధించో లేకపోతే వేరే దురుద్దేశాలకు సంబంధించో ఈ దాడులు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా వేరే సంఘటనలు కనిపించట్ల. ఈ రాష్ట్రంలో ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమానికి పెడితే 4,50,00,000 మంది పైచీలిక ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి చేకూరితే దాంట్లో 70-80% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు. దీంట్లో సింహభాగం హిందువులు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ సంక్షేమ పథకాలు అందుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ భాగం హిందువులు లేరా అని అడుగుతా ఉన్నాం. ఒక పక్క ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా కులము మతము పార్టీలనే ప్రాంతం భేదాలు లేకుండా ఈరోజు చేస్తూ ఉంటే ఎక్కడ పార్టీ ఉనికి కోల్పోతుందో, ఎక్కడ మా పార్టీకి సంబంధించి ఏ విధంగా బయటపడాలో అంటే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడి ఏదో విధంగా పార్టీని బతికించుకోవాలా అని చెప్పి ఇట్లాంటి దుర్మార్గాలకు పాలుపడుతుంది ఎవరు అనేది రాష్ట్రంలో కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, గంగలో మునిగినా గోదావరిలో మునిగినా లేకపోతే తుంగభద్ర పుష్కరాల్లో మునిగినా యాగాలు చేసినా గోపూజ చేసినా ఉగాది పంచాంగం విన్నా ఒక భక్తి శ్రద్ధలతో చేయాలి తప్ప
నలభై సంవత్సరాలుగా నేను హిందూరని చెప్పుకుంటూ ఎక్కడికైనా కూడా బూట్లు వేసుకొని పూజ చేసే వ్యక్తి, ఎక్కడైనా కూడా హారతలు కానీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కడైనా కూడా బూట్లు వేసుకునే వ్యక్తి ఎవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు కేవలం తన కులానికి సంబంధించి తప్ప ఈరోజు అమరావతిలో కూడా చూసినా కూడా అమరావతిలో ఎక్కడా కూడా అమరేశ్వరుడి బొమ్మ ఈ అమరావతిలో ఎక్కడా కనిపించదు, కేవలం బుద్ధుడి బొమ్మ తప్ప. ఈరోజు ఎందుకు అటావుటినా బొట్టు పెట్టుకొని నేను హిందూ ఎత్తుకొని తిరుగుతున్నాడు అర్థం కావట్లేదు, కానీ ఏమి అమరావతిలో అమరేశ్వరుడి బొమ్మ ఎక్కడ ఎందుకు కనిపించలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం నీ రాజకీయ లబ్ధుల కోసం ఈ రాష్ట్రంలో ఈ విధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం అది నీకు చెల్లుతుంది తప్ప ఎవరికి చెల్లదని చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి. అలాగే నేను నాకు చెప్పడం కూడా జరిగింది, అవి ఎందుకు అప్పటికప్పటికే పేరు పెట్టలేదు, ఈరోజు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా దాని విచారం జరుగుతుంది, దాని విధంగా ఏ విధంగా దీని వెనకలం జరుగుతుంది. అంతేగాని గతంలో లాగా ఒక ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే గంట లోపల డీజీపీ గారు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పేస్తాడు, దాని మీద విచారణ లేకుండా ఏమీ లేకుండా. ఆ విధంగా మేము ఈరోజు 29 కేసుల్లో కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరుగా చేశారని పెట్టొచ్చుగా, కానీ ఎక్కడా లేదు. 29 కేసుల్లో దాదాపు 9 కేసుల్లో టీడీపీ వాళ్ళ హస్తం ఉందని చెప్పాం, కొన్నిట్లో బీజేపీ వాళ్ళది ఉందని చెప్పాం. ప్రతి దాని మీద దీని వెనకాల మోటివ్ ఏంటో తీసుకొస్తా ఉన్నాం, కానీ ఎక్కడైనా మేము పెట్టాలనుకుంటే ఏం దీని వెనక లొకేషన్ ఉన్నాడని చెప్పి మేము కేసు కట్టలేమా? ఈరోజు పూర్తిగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఒక నిజాయితీతో కూడి ఒక సెన్సిటివ్ ఇష్యూ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు చేస్తూ ఉంటే బుర్రజల్లే కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఈరోజు కొన్ని టీవీ ఛానల్ అడ్డు పెట్టుకుని కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయి కాబట్టి నెల రోజుల నుంచి ఒకటే ప్రసారం చేస్తూ ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పి ఈరోజు ఒక దొంగ ప్రయత్నాలు, ఈరోజు ఒక కమ్యూనల్ హార్మోనియం దెబ్బకొట్టే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తుంది ఎవరు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో చెడగొడితే లబ్ధి ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధ్యా, లేకపోతే ప్రతిపక్షంలో మీకున్న మీకు లబ్ధ్యా? ఈ దురదృశ్యం మీకుందా మాకుందా? ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ రాష్ట్రంగా నిన్న ఒక సర్వే, ఒక టీవీ ఛానల్ సర్వే చేస్తే ఈ భారతదేశంలో మూడు అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ప్రజా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారనేది అందరికి కూడా తెలుసు. ఈరోజు కొన్ని ఉదాహరణలు కూడా మన డీసీపీ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఏదైతే 9 కేసులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఈరోజు హైదరాబాద్ లో మీ పార్టీకి చెందిన అఖిల ప్రియ గారిది సంబంధించిన కేసు నడుస్తూ ఉంది, అది స్పష్టంగా బయటకు వచ్చేసింది కాబట్టి గమ్ముగా ఉన్నారు. దానికి సంబంధించి ఒక స్పందన ఎవరు ఏమి ఇవ్వరు. కానీ ఈ 9 కేసులకు సంబంధించి మీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న నాయకులు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళదు కాబట్టి ఈరోజు ఒకటే అడుగుతున్న ఈ 9 కేసులకు సంబంధించి మీ కార్యకర్తలు కాదా? కాదు, మా నాయకులు కాదు, మా కార్యకర్తలు కాదు, వీళ్ళు మా పార్టీకి సంబంధం లేదు, మా వాళ్ళు కాదు అని గుండె మీద చేసుకొని నిజంగా బయటకు వచ్చి చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నా. ఏదైతే కర్నూలులో డిసెంబర్ 20 ఏదైతే మధ్యమ దేవాలయంలో జరిగిన గుప్త నిధులు, ఈ గుప్త నిధుల కేసులో 8 మంది పట్టుబడితే దాంట్లో 4 తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, దాంట్లో మాజీ సర్పంచులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఏదైతే కె శ్యాంబాబు గారి ప్రధాన అనుచరులు కూడా ఉన్నారు. ఈరోజు వీళ్ళు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు అని చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నా. అలాగే కడప జిల్లా బద్వేలుకు సంబంధించి హనుమంతుడి విగ్రహానికి చెప్పుల దండలో కేవలం ఆస్తి తగాదాకు సంబంధించి దాని రూటు మార్చాలా, దాన్ని ఏదో తప్పిదోవ పట్టించాలని చెప్పి దాన్ని ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జన సుబ్బారెడ్డి కాదా? దీన్ని ఎవరు చేయించారో కూడా త్వరలోనే బయటకు వస్తాయి. అలాగే కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి గోపురం ధ్వంసమైంది అని చెప్పి దాన్ని ప్రచారం చేసి సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లో కానీ మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరైతే
పార్లమెంటరీ సోమశెట్టి వెంకటేశ్వర్ల గారు తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన అర్చకుడు అది ఏదైతే పూజారి ఆ పూజారి స్వయంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఆ ఘటన ఏ విధంగా చోటు చేసుకుంది విద్యుత్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల దాంట్లో ఒక అతనికి కాళ్ళు ఇంజురీ జరిగిందని చెప్పి ఆ బాధితుడు కూడా చెప్పడం కూడా జరిగింది. ఏ విధంగా దాన్ని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహరావు దేవ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే అదొక తప్పుడు ప్రచారం. దానికి సంబంధించి TV5 ABN జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు ఆ ప్రచారం చేయటం. శ్రీకాకుళంలోకి సంబంధించి ఒక సరస్వతి విగ్రహానికి సంబంధించి విగ్రహంకి డ్యామేజ్ జరిగితే అది 2 సంవత్సరాల క్రితం డ్యామేజ్ జరిగిన విగ్రహం. అక్కడున్న ఉపాధ్యాయులకు తెలుసు, ఆ ఉపాధ్యాయులు కూడా చెప్పారు. అయినా కూడా దాన్ని తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేయటం, అక్కడున్న బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అలాగే రాజమండ్రికి సంబంధించి వినాయకుడి విగ్రహానికి మలం తపవ్రతం చేశారంటూ ఉద్దేశపూర్వకంగా బుచ్చయ్య చౌదరి గారి ప్రధాన అనుచరుడు పిఎన్ఓ ఏదో మొత్తానికి ఆయన తప్పుడు ప్రచారం చేస్తే అక్కడికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్లో వెళ్తే దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఆ కుట్ర చూస్తే అది. ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఎవరు? దాదాపు ప్రతి కేసులో నర్సరావుపేటలో శృంగేరి మఠానికి సంబంధించి సరస్వతి విగ్రహానికి దాన్ని అపవిత్రం చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులే దానికి సంబంధించి చల్లా మధుసూదన్ రెడ్డి. ఈ విధంగా దాదాపు అన్ని కేసుల్లో కూడా ప్రతి కేసులో తీసుకువెళ్తే దానికి మూలాలు తీసుకువెళ్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు. తిత్లీ తుఫాన్లకు సంబంధించి విగ్రహం ధ్వంసం అయితే ఆ ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు ధ్వంసం అయిందని చెప్పి శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి దాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని వాట్సాప్లో పెట్టడం, ఆ వాట్సాప్లో షేర్ చేయటం, దాన్ని తీసుకొచ్చి ఒక బీజేపీ నాయకుడు రవికుమార్ అనే వ్యక్తి. అలాగే నిన్న ఒక పాస్టర్కి సంబంధించి కూడా ఒక విషయం జరుగుతోంది. అది ఎప్పుడు జరిగిందంటే అది 5 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో జరిగిన విషయం. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం చేయటం. ఈరోజు మీరు డేటా తీసుకుంటే గత 5 సంవత్సరాలలో జరిగిన హిందూ గుళ్ళ మీద కావచ్చు, విగ్రహాల మీద కావచ్చు డేటా తీసుకుంటే ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. ఈరోజు శుద్ర పూజలు చేసే చరిత్ర ఎవరికి? దుర్గమ్మ గుడిలో శుద్ర పూజలు చేస్తూ ఎవరు? ఎవరి హయాంలో ఎన్ని జరిగినాయి? ఇట్లాంటి అనేకం మీ హయాంలో విజయవాడలో చూస్తే 40 గుడులు ఏకంగా కూల్చిన ఘన చరిత్ర మీకుంది, శుద్ర పూజలు చేసే ఘన చరిత్ర మీకుంది. ఇట్లాంటి దుర్మార్గాలు నీచ చరిత్ర ఎవరికైనా చేయగలుగుతారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని మతాల మీద విశ్వాసం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది, ప్రజలంటే మమకారం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమం ముఖ్యమంత్రిగా దాదాపు 80,000 కోట్ల పైచీలిక పార్టీలు మతాలు చూడకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఈరోజు తప్పుడు ప్రచారాలతో ఈరోజు ఎక్కడ అన్ని బండారాలు బయటపడతా ఉన్నాయి, రోజుకి ఒక బండారం బయటపడతా ఉంటే డీజీపీ మీద యాక్షన్ తీసుకోవాలా? దేని మీద ఎందుకు? విగ్రహాలు కొడితే మీరు పగలగొట్టచ్చు కానీ వాళ్ళ మీద పూర్తి వివరాలతో బయటపెడుతుంటే మాత్రం మీకు ఎందుకు భయం? నారావారి నరాలలో ఆ ఉనికి ఎందుకు బయటపడుతుందో, బలహీనత బయటపడుతుంది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేసినోడే కంగారు పడి అందరి చేత నిన్న ఆహో ఓహో అంటే అప్పుడు పెట్టలు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఆధారంతో చెప్తున్నాం, వీళ్ళు మా వాళ్ళు కాదు, మా కార్యకర్తలు కాదు, మా పార్టీకి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే నీచమైన నికృష్టమైన ఆలోచన ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అదొక చంద్రబాబు నాయుడు గారికి. కానీ దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసులు ఏ విధంగా నిజాయితీగా దర్యాప్తు చేస్తూ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు, ఇంకా కూడా అన్ని కూడా బయటకు వస్తాయి, బయటకు వస్తే నారా వారి నరాలు తెగే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు అనేక అప్పుడు చెప్పలేదండి, ఎక్కడైనా కేసు జరిగితే అరగంటలో చెప్తారా? విచారణ చేసి అన్ని కేసులకు సంబంధించి పూర్తి వివరాలతో ఒక డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డేటా తీసుకొచ్చి బయట పెడితే వణుకు బుట్టి ఎక్కడ మా బండారాలు బయటపడతాయో, రాముడి విగ్రహం దగ్గర నుంచి అంతర్వేది రథం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో మీ పాత్ర ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఈరోజు భయపడుతూ ఈరోజు మా మీద దాడి చేసే ప్రయత్నం.
కాబట్టి ఇంకొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చూస్తా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ప్రజలే బుద్ధి చెప్తారు భగవంతుడితో ఆడుకున్నాడు ఎవడు కూడా బాగుపడిన చరిత్ర లేదు తప్పకుండా ఇంకా కాస్త కోస్తా ఉన్నాయి కూడా పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను।